ఇప్పుడు నువ్వు నాలుగు తప్పులు చేసినావు. అవును, నాలుగు తప్పులు చేసినావు. అవేందో నేను ఇప్పుడు నీకు చెప్తా. ఫస్ట్ది, నువ్వు అఖిల్ అఖిల్ అని నన్ను లేపినావు. నేను దెబ్బకి భయపడినా తెలుసా? రెండోది, డీప్ నిద్రలో ఉన్నా నేను నన్ను లేపినావు. మూడోది, ఇంత పొద్దు పొద్దున్న నన్ను లేపి నన్ను కాఫీ అడిగినావు. అది నాకు పెద్ద అవమానం. పొద్దునేడైతుంది, టైం 10 అవుతుంది. మరి నాకు తెలియదు. నాలుగోది, ఇప్పుడు నువ్వు నాకు నిద్ర పట్టకుండా చేసినావు. నన్ను మొత్తానికి లేపేసావు స్వామి. నేనేదో క్యాజువల్ గా లేపినా నిన్ను. అవన్నీ నాకు తెలియదు స్వామి. ఇప్పుడు నీకు ఈ తప్పులకి శిక్ష పడాలి అంతే. అట్లా చెయ్యొద్దు, తప్పు. నువ్వు చేసింది ఏంటి మరి? రాను. నేను రాను. నువ్వు వస్తావా? నేను రావాలా? వస్తున్నాను. కాపాడలేరు మమ్మీ డాడీ రాని నీ పని చెప్తా. చెప్పుకో. నేనేం కొట్టలేదు, ఫస్ట్ స్వామినే కొట్టినా చెప్తా. కావాలంటే కొరుక్కుంటా నేను. నీ ఐడియాలు నీకుంటే, నా ఐడియాలు నాకుంటే సౌమ్య ప్రీమియా. నువ్వు పుకట్ల పాస్ అయినావు టెన్త్ లో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కూడా. అట్లాంటోళ్ళు ఈ లేస్ ప్యాకెట్లు తినొద్దు. అర్థమైతుందా? అరే ఈ నాకు. ఇగో కష్టపడి పాస్ అయిన వాళ్ళు తినాలి స్వామి. నువ్వు తినొద్ది. నాలుగోది నాకు ఇయ్యి. అవునా? సరే తీసుకో. ఎండాకాలంలో అమ్మ సుదూప్ అవుతుంది. ఇట్లాంటి టైంలో చల్ల నీళ్ళు తాగాలి, బాగుంటది. ఇగో పుక్కట్ల పాస్ అయిన వాళ్ళు సల్లనీళ్ళు తాగదు. అర్థమైతుందా? ఇదేం లాజిక్? అదంతే, కష్టపడి పాస్ అయిన వాళ్ళే సల్లనీళ్ళు తాగాలి. అరే ఇయ్యి, నేను కూడా తాగుతా. సరే తీసుకో. తాగు సోమి పీమియా. సోమి పీమియా, 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 సోమి పీమియా. నా కోపం వస్తుంది. ఇంట్లో కరెక్ట్ టైంకి మమ్మీ డాడీ కూడా లేరు. ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి? ఐడియా. పుకట్లో పాస్ అయి మస్తు కథలు పడుతుంది స్వామి. ఇంకేమో అవుతుంది? ఏమైతుంది ఇంట్లో? ఏదో తేడాగా ఉంది. ఏంది? మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు. మస్తు భయం అవుతుంది నాకు. ఏమేమో అవుతున్నాయి ఇంట్లో. సౌమ్యా, సౌమ్యా, సౌమ్యా. పిల్ల పలుకుతనే లేదు. అనూప్ గారిని పిలుస్తా. అనూప్, ఈ షోలో అయితే ఎప్పుడు ఇయర్ ఫోన్ లో ఉంటాయి. ఏం వినిపిస్తుంది? అరిచినా కూడా ఇంపియాలి. అమ్మ బాబాయ్, ఏయ్ డోర్ ఓవర్ క్లోజ్ చేసిరు. ఏయ్ డోర్ ఓవర్ క్లోజ్ చేసిరు. ప్లీజ్ డోర్ ఓవర్ క్లోజ్ చేసిరు. చెప్పండి, భయం అవుతుంది నాకు. ప్లీజ్ చెప్పండి. ఏంది, ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఇట్లా కాదు, నేనే పోయి డోర్ బంద్ చేస్తా. లోపలికి పని చేస్తా. అఖిల్, డోర్తి, అఖిల్. ఏ ఎవరు, ఎవరు అక్కడ? ఏ ఎవరు అడుగుతున్నా చెప్పండి. డోర్తి, డోర్ బంద్ చేసి నేను పోయి. ఎవరది, ఎవరక్కడ? ఏ ఎవరు, ఎవరు లేరేంది? నాకు తెలిసి గాలి వల్ల మూసుకున్నట్టుంది, గాలి వల్ల తెలుసుకున్నట్టుంది. ఈ మాత్రం దానికి భయపడ్డా. మళ్ళీ కూడా తయ్యాలు మంచం కింద దాసుకుంటాయి కదా. చూస్తా ఒకసారి. అమ్మాయ్యా, ఎవరు లేరు, ఎవరు లేరు. అఖిల్, ఎవరు నువ్వు? నన్ను మర్చిపోయినావా? అయ్యో దయ్య పక్క నువ్వా? ఇన్ని రోజులు లేడుకాను. ఊరికి పోయిండి నా సమ్మర్ హాలిడేస్ కి. ఊర్లో అందరు మంచిగా ఉన్నారా? సారీ అక్క, మర్చిపోయినా. మీకు సమ్మర్ హాలిడేస్ ఉండే కదా, ఎప్పుడు పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారు కదా మీరు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఉంటావు అక్క? లాస్ట్ టైం రాసిన డిమాండ్స్ అన్ని కంప్లీట్ చేసలేవంట. స్వామిని మాస్ సతాయిస్తున్నావంట. అయ్యో నేనా? రామారామ, నేను బాత్రూమ్ గడుగుతున్నా, ఇల్లు గడుగుతున్నా, బాసల్లో లోపుతున్నా, స్వామి కాఫీ కూడా ఇస్తున్నా తెలుసా? పొద్దున కాఫీ అడిగితే ఏమో అన్నావు, లేస్ ప్యాకెట్ తింటే ఏమో అన్నావు, తల్లి లాగితే ఏమో అన్నావు.
తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? సరేలే వదిలే అక్క. ఎట్లా వదిలేస్తా అనుకున్నావు? అంటే ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా అక్క? మరి నిన్ను నువ్వే కొట్టుకోవాలి, అదే నీ పనిష్మెంట్. ఇంతేనా? ఓకే ఓకే గట్టిగా. ఓకే అక్క ఓకే. ఓకే అక్క. మరి గట్టి కొట్టినవక్క నువ్వు. మంచిగా ఛాన్స్ ఇచ్చి నా కొట్టుకో అని ఓవర్ యాక్షన్ లో చేస్తున్నావు. ఓవర్ యాక్షన్ సారీ అక్క. అక్క నాకు ఒక డౌట్ అక్క, ఇప్పుడు నేను స్వామిని కొట్టినట్టు నీకు ఎట్లా తెలుసు? ఎందుకంటే నేనే స్వామి అని. అంటే స్వామి లోపల ఉన్నా కదా అందుకని. ఓకే 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 నైస్ నైస్. నీకోటి తెలుసా సౌమ్య పుక్కట్ల పాస్ అయింది తెలుసా? ఎందుకు కొట్టినావు అక్క? ఎందుకంటే నేను స్వామి ఫ్రెండ్స్ కాబట్టి. అయినా నీకు టెన్త్ ఎంత వచ్చింది? 9.8 అక్క. 8.5 అక్క. 6.6 అక్క. ఫస్ట్ ఒకటి పాస్ అయినా తెలుసా అక్క? స్వామి లాగా పుక్కట్ల పాస్ కాలేదు నేను. టెస్ట్ పాస్ అయినక్క అంతే. ఇదే ఈ క్లారిటీ ముందుండాలి. చెప్పు. నాకు ఇంకొక డౌట్ అక్క, ఇప్పుడు మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు లైట్స్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ అవుతుంటే కదా? ఇంతకుముందు మీరు కరెంట్ షాప్ లో పని చేస్తుండే నాక అడ్డమైన డౌట్లు అన్ని నీకే వస్తాయి, ఎవరికి రావు. ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగినాక సారీ. నువ్వు జనరల్ నాలెడ్జ్ గా తోపా? ఏమైనా తోప కాదాక నేను తోపు తురుము నేను తెలుసా? అవునా? అయితే దయ్యాలకి ఏమి ఇష్టం జబ్బు? నేనే స్మార్ట్ ఉంటా కదా అందుకని నేనే. నాకేం తెలుసు అక్క, వాళ్ళు ఏమైనా నా చుట్టాలా చెప్పు. సరే ఊకో, నెక్స్ట్ క్వశ్చన్. దయ్యాలు ఏ టైం లో బయట తిరుగుతాయి చెప్పు? అందరు పండుకున్నాక నైట్ 12 o'clock వస్తాయి అక్క. నీకెట్టా తెలుసు? నువ్వేమన్నా అలా అలారం పెట్టినావా? ఏ లేదక్క. మరి అంటే సినిమాలలో చూపిస్తారు కదా దయ్యాలు నైట్ వస్తాయని, అందుకే చెప్పిన. ఇప్పుడు ఎంత చేసినాక నేను? టైం ఎంత అవుతుంది? 2 అవుతుంది. నేను ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే. అంటే 1:30 వచ్చిన? అవును. అంటే ఇప్పుడు ఏమైతుంది? ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అక్క. మరి దయ్యాలు ఎప్పుడు వస్తాయి? అర్థమైంది, దయ్యాలకి టైం సేస్ లాంటివి ఏముండవు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తూనే ఉంటాయి. కరెక్ట్ చెప్పిన అక్క. ఎస్ వెరీ గుడ్. థాంక్స్ అక్క. చలో నాడు ఇప్పుడు మనం దయ్యాల సినిమా చూద్దాం. వద్దక్క దయ్యాల సినిమా వద్దక్క ప్లీజ్ అక్క, నాకు బస్సు భయం అవుతుంది అక్క. అంటే నేనంటే భయం లేదా నీకు? లేదా అంటే నువ్వంటే కొంచెం కామెడీ ఫేస్ అక్క, ఎక్కువ భయం కాదు. అంటే నువ్వంటే కూడా భయం అక్క, బయట నుంచి నవ్వుతున్నా గానీ లోపల భయం తీర్మానాడుతుంది తెలుసా? సరే దయ్యా నాడు గమ్మున చూడు. అక్క నాకు ఒక డౌట్ అక్క, నువ్వు ఆల్రెడీ దయ్యం కదా, మళ్ళీ దయ్యం సినిమా ఎందుకు చూస్తున్నావు నువ్వు? వాళ్ళు ఎట్లా యాక్టింగ్ చేస్తారో చూస్తానే. ఇదంతా యాక్టింగ్? నీది కూడా యాక్టింగేనా? యాక్టింగా? ఏ మన యాక్టింగ్ లాగా కనిపిస్తుందా నీకు? యాక్టింగ్ లాగా కనిపిస్తుందా? కాదక్క అస్సలు కాదు, యువర్ ఒరిజినల్ 100% ప్యూర్ అక్క. ఓకే వెరీ గుడ్. కొట్టు కొట్టు చంపు చంపు. ఆగు ఆగు, ఎందుకు అరుస్తున్నావు? నేను కెచప్ తింటున్నా చూడు. చెప్పా నేను ఇంకా రక్తం వర్షం పడ్డదేమో అనుకు. చూడు మూవీ గమ్మున. ఓకే అక్క చూస్తా. అక్క మీరందరిని ఎందుకు చంపుతారు అక్క? తప్పు చేసిన వాళ్ళకి ఇదే శిక్ష. నేనేం తప్పు చేయలే కదా అక్క, ఆమె గుడ్ బాయ్ కదా. పొద్దున స్వామి ఏమన్నావు? ఏమన్లే స్వామ్యం పేమి అన్నావు కదా. అంటే జోక్లు అన్నాక. అది తప్పు కాబట్టి ఇప్పుడు నిన్ను కూడా. అదక్క ఆగు, ఈ మాత్రం దానికి చంపాలా చెప్పు. ఒక్క పని చేస్తా, అఖిల్ పిక్కిల్ అనుకుంటా. ఓకేనా? సరే అనుకో. అఖిల్ పిక్కిల్ 10 సార్లు అనుకో.
పికిల్ అఖిల్ పికిల్ అఖిల్ పికిల్ అఖిల్ పికిల్ అఖిల్ పికిల్ అఖిల్ పికిల్ అఖిల్ పికిల్ నువ్వు అయితే మొత్తం టీచర్ లాగా చేస్తున్నావు అక్క. ఓకే సారీ సారీ బయటికి రా. దయాల సినిమా అబ్బాయక్క ఇంకొంత సేపు అయితే నా ప్యాట్ తడిచిపోతుందక్క ప్లీజ్ అక్క. సరే పోయి బుక్ పెన్ తీసుకురా పో. ఎందుకక్క ఏబిసిడీ నేర్చుకుంటావా? అర్థమైంది, డిమాండ్స్ రాయని ఇంకనే కదా. ఆల్రెడీ రాసినావు కదక్క, ఇప్పుడు ఇంకా కొన్ని యాడ్ చేసిన అవి రాయాలి. ఎప్పుడు తీసుకురా పో. ఇప్పుడు కొత్తవి కూడా వచ్చినాయా? తెస్తున్నా. ఒకసారి లాస్ట్ టైం డిమాండ్స్ అన్ని కాదు. మమ్మీ అనూప్ స్వామికి ఏమైనా పని చెప్తే అది అఖిలే చెయ్యాలి. చేస్తున్నావా? చెయ్యి కడి, నరికేసి కడి. సారీ అక్క, ఈసారి నుంచి చేస్తాక ప్లీజ్. సారీ అక్క. నెక్స్ట్ స్వామిని నెలలో 10 సార్లు షాపింగ్ కి తీసుకొని పోవాలి. తీసుకోవైనావా? ఇప్పుడు కొత్తవి రాసుకో. కొత్తగా? సరే చెప్పక్క. సౌమ్యకి నీ ఫోన్ ఇవ్వాలి సెల్ఫీస్ దిగనీకే. ఎందుకు? నా ఫోన్ ఖరాబ్ గానికేనా? సౌమ్యదే ఫోను. మమ్మీ అనుపని స్వామిని తిడితే ఆ తిట్లు నువ్వే తినాలి. నేను ఎందుకు తిట్లు తింటా? కలకాయ నరికేసాలా? తిట్లే కదా తింటా, నేనే తింటా. రోజు సౌమ్యకి గుడ్ మార్నింగ్ చెప్పాలి. టీచరా, ఎందుకు చెప్పాలి గుడ్ మార్నింగ్? నాకే కోసాలా? చెప్తా, రోజు 10 సార్లు చెప్తా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని. ఓకేనా? లాస్ట్ రోజు కాఫీ అడిగితే కాఫీ ఇవ్వాలి. పొద్దున్నలాగా చేసినావు అనుకో. ఊకో చేస్తా అక్క, చేస్తా. నువ్వు గనక ఈ డిమాండ్స్ ఫాలో కాలేవు అనుకో. ఓకే అక్క, లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు. ఓ అఖిల్ అఖిల్, నేను నిన్ను చూస్తూనే ఉంటా. అంటే మళ్ళీ వస్తావా అక్క? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, తెలుసు కదా లైక్లు సబ్స్క్రైబ్ చేయకపోతే మళ్ళీ వస్తా.